సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి వారి జీవితంలో వెలుగును నింపుతున్న విద్యావేత్త శ్రీ పి దస్తగిరి రెడ్డి గారు. 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కల ఈ విద్యావేత్త దేశవ్యాప్తంగా ఎంతోమంది బ్యాంకింగ్ రంగ నిపుణులను ఈ దేశానికి అందించి బ్యాంకింగ్ రంగంలో తమ సంస్థ యొక్క గొప్పతనానికి ఈ దేశానికి చాటారు. కర్నూలు జిల్లా సంజమల మండలంలోని మారుమూల గ్రామమైన మంగపల్లి నందు సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు శ్రీ పి దస్తగిరి రెడ్డి గారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న సూక్తితో శ్రీ సాయి గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ను 1989 సంవత్సరంలో 5 విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా చెందుతూ నేడు వేలాది మంది నిరుద్యోగులను బ్యాంకు ఉద్యోగులుగా మార్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న క్రమశిక్షణాయుతమైన విధి విధానాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన పి దస్తగిరి రెడ్డి గారి సారథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 26,199 మంది దాదాపు 75 ఆర్గనైజేషన్ల నందు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. శ్రీ సాయి గురు రాఘవేంద్ర విద్యార్థు లేని బ్యాంకు ఈ దేశంలో లేదు అనటలో అతిశయోక్తి లేదు. ఇది అక్షర సత్యం. ప్రతి ఇంటి నుండి ఒకరు బ్యాంకర్గా స్థిరపడాలన్న ఆశయంతో ఒక్కసారి ఫీజు చెల్లించిన యెడల ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్ అందిస్తున్న శ్రీ పి దస్తగిరి రెడ్డి గారితో ఇవాల్టి మన ఇంటర్వ్యూ. హలో సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నంద్యాల సింహం, మీ అడుగులతోటి నంద్యాల ఎదిగింది. కానీ అంటే ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి అందరికీ తెలుసు, డెవలప్ అవ్వక ముందు నంద్యాల ఎలా ఉండేది సార్? అసలు 1984 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూల్పేట్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి ట్రాన్స్ఫర్ మీద నంద్యాలకు వచ్చానమ్మా. 84 నేను నంద్యాలకు వచ్చినప్పటికీ నంద్యాల చాలా అండర్ డెవలప్డ్ అని చెప్పాలి. ఈ 35 కాలంలో బాగా డెవలప్ అయింది నంద్యాల. యాక్చువల్గా నాది నంద్యాల ప్రాపర్ కాదు. నంద్యాలకు 40 దూరంలో నాది చిన్న విలేజ్, కోయలగుండ తాలూకా మంగపల్లి అని ఒక చిన్న విలేజ్ మంగపల్లి. ఓకే, నేను ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడికి దగ్గర ఉన్నటువంటి 8 దూరంలో ఉన్నటువంటి సంధ్యావల జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అయిపోయి సంధ్యావనం జెడ్పిహెచ్ఎస్ స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆర్లగడ్డలో చదివాను. ఆ తర్వాత 79 డిగ్రీ కర్నూలు ఉస్మానియా కాలేజీలో బీకామ్ తెలుగు మీడియంతో కంప్లీట్ చేశాను. 79 నుంచి నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను. సుమారుగా నాకు 6 క్లరికల్ ఇంటర్వ్యూస్, 3 పీఓ ఇంటర్వ్యూస్ వచ్చిపోయినాయి అప్పట్లోనే. అంటే అప్పట్లో తెలుగు మీడియం ఎఫెక్టివ్. సో నేను ఒక గ్రామీణ విద్యార్థిగా తెలుగు మీడియం చదివి చాలా ఇబ్బందులు పడ్డాను. ఇటువంటి ఇబ్బందులు గ్రామీణ విద్యార్థులకు ఉండకూడదు. ప్రతి రాష్ట్రంలో కనీసం ప్రతి గ్రామం నుంచి ఒకరిని బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అన్న నేపథ్యంలో నేను మొట్టమొదట మెదక్ డిస్ట్రిక్ట్ జోగిపేటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశాను. తర్వాత 2 1984 నంద్యాల ట్రాన్స్ఫర్ అయిపోయాను. అప్పటి నుంచి మెటీరియల్ బాగా ప్రిపేర్ చేసుకుని నాకు నేనుగా డెవలప్ అయ్యి 1989 ఈ ఆర్గనైజేషన్ 5 స్టార్ట్ చేశాను నేను. 1989 5 ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు సుమారుగా 26,809 మందికి ఎంప్లాయ్మెంట్ ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇవ్వగలిగాను. కాబట్టి ఇప్పుడు నంద్యాల బాగా డెవలప్ అయింది. తర్వాత పివి నరసింహారావు గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక కావడం, ఆయన ఎంపికైన తర్వాత ఇంకా నంద్యాల బాగా డెవలప్ చేశారు. రైల్వే స్టేషను, కొన్ని ఫెసిలిటీస్ వచ్చాయి బాగా. ఆ తర్వాత బాగా డెవలప్ అయింది. నంద్యాల అంతా నా వల్లనే డెవలప్ అయిందని చెప్పాను. కానీ నేనున్నటువంటి ఎన్జిఓ కాలనీ, లలితా నగర్, పొన్నాపురం, సాయిబాబా నగర్, ఈ కాలనీస్ ఒక 5-6 కాలనీలు బాగా ఇతోధికంగా డెవలప్ అయినాయి. ఇప్పుడు ఇప్పటికీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు సార్. కొన్ని రోజుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే దరిదాపులు అక్కడ ఒక 1,000 కుటుంబాలు ఈ స్టూడెంట్స్కు ఇల్లు అద్దెకిచ్చుకొని జీవిస్తున్నారు. స్టూడెంట్స్కి అద్దెకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ. అట్లాగే చాలామంది ఒక పరోక్షంగా ఒక 500 కుటుంబాలు మెస్సులు పెట్టుకొని చిన్న చిన్న దొబ్బుడు బండ్లు, టిఫిన్ సెంటర్స్, అన్ని ఫ్రూట్ సేల్స్ అట్లా పెట్టుకొని సుమారు ఒక 500 మంది ఇండైరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అది కొంచెం సంతోషాన్ని కలిగజేస్తుంది. అంటే నా మీదనే వాళ్ళంతా ఆధారపడుతున్నారని కాను, కానీ నేను కూడా వాళ్ళ మీద ఆధారపడుతున్నాను. ఎందుకంటే ఇంతమందికి నేను అకామిడేషన్ ఇవ్వలేను. సుమారుగా 10,000 స్ట్రెంత్ ఉన్నారు. వీళ్ళందరికీ అకామిడేషన్ నేను ఇవ్వలేను. సో వాళ్ళ వల్ల కూడా పిల్లలకు అకామిడేషన్ వస్తూ ఉంది. ఉభయత అటు వారు ఇటు ఆర్గనైజేషన్ బాగా అభివృద్ధి చెందింది. మీరు స్టార్ట్ చేశారన్నారు 5 మెంబర్ స్టూడెంట్స్. అవును, అప్పట్లో నాకు తెలిసి అంటే ఇప్పుడంటే అక్కడ షెడ్స్ అవి మొత్తం ఉన్నాయి.
మీరు అలా డెవలప్ చేశారు. మీ స్టార్ట్ చేసేటప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు చిన్న రూమ్ అద్దెకు తీసుకొని టౌన్లో శ్రీనివాస సెంటర్ అనే సెంటర్లో చిన్న రూమ్ అద్దెకు తీసుకొని స్టార్ట్ చేశాను. అక్కడ దరిదాపులో ఒక 7 ఏళ్ళ పాటు అక్కడనే కంటిన్యూ చేశాను. 7 ఇయర్స్ పాటు 1995లో ఇంకా అక్కడ స్ట్రెంగ్త్కు ఎక్కువైపోయింది. అది టౌన్లో కొంత ఇన్కన్వీనియంట్, ఆ అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ షాప్స్ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారు. సో అప్పుడు బాగుండదనే ఉద్దేశంతో అవుట్స్కర్ట్స్కి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్జిఓ కాలనీ లలితానగర్ షిఫ్ట్ చేశాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇండ్లు కూడా లేదు, ఆ కాలనీలో ఒక ఇండ్లు కూడా లేదు. నేను పోయినప్పుడు ఫస్ట్ 1996లో నేను ఇన్స్టిట్యూట్ ఫామ్ చేసినప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నేనే ఫస్ట్ అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఇదోధికంగా అసలు ఊహించనంతగా డెవలప్ అయిపోయింది ఆ కాలనీ. ఇప్పటికీ దేవుడు ఫోటోలకి ఈక్వల్గా మీ ఫొటోస్ పెట్టి బిజినెస్ చేసుకొని కడుపు నింపుకుంటున్న వాళ్ళు ఆ నంద్యాలలో నేను చాలామందిని చూశాను. నేను పర్టికులర్గా చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. పైగా స్టూడెంట్స్ కూడా కొంతమంది జాబ్ వచ్చిన వాళ్ళు మీ ఫోటో పట్టుకొని ఈయనే మాకు దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా క్లాస్మేట్సే ఉన్నారు సార్, లేడీసే ఉన్నారు, ఎస్పీఐలో చేసే లేడీసే ఉన్నారు. సో వాళ్ళే నాకు చూపించారు కూడా. సో అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అభివృద్ధి అనేటువంటిది వాళ్ళలో నేను ఏదైతే కాంక్షించానో అది డెవలప్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ వాళ్ళు, సో ఏదో ఈయన ఇన్స్టిట్యూట్ పెట్టాడు కాబట్టి మాకు ఉపాధి వస్తుంది కదా అని అభిమానంతో వాళ్ళు నా ఫోటో పెట్టుకొని ఉండొచ్చు. పిల్లలు ఒక్కొక్క కుటుంబంలో 4 5 మంది కూడా జాబ్లు వచ్చాయి. అవును, ఒక కుటుంబంలో కాబట్టి అభిమానంగా వాళ్ళు ఈరోజు మేము ఇంత డెవలప్ అయినామంటే ఆ ఇన్స్టిట్యూట్ వల్లనే కదా, ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ వల్లనే కదా అనేటువంటి అభిమానంతో వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. సో నాకు తృప్తి అనేది కలుగుతూ ఉంటుంది. నేను దేవుడు అని అనుకోను కానీ సో నా వల్ల సొసైటీ డెవలప్ అయింది. సంఘంలో కొంతమంది అన్ఎంప్లాయర్స్, నేను నిరుద్యోగిత ఉన్న వల్ల ఉద్యోగాలు కల్పించగలిగాను అన్న తృప్తి మాత్రం నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. సార్, ఇవాళ బయట ఐఏఎస్ ఐపీఎస్ అనగానే ఢిల్లీ వెళ్ళి చదువుకుంటున్నారు, అలాంటిది బ్యాంక్ కోచింగ్ సెంటర్ అంటేనే నంద్యాలకు వచ్చేస్తున్నారు, అసలు అక్కడ మ్యాజిక్ ఏముంది సార్? మ్యాజిక్ ఏం లేదమ్మా, నేను కష్టపడతాను, వాళ్ళని కష్టపడేటట్లుగా చేస్తాను, నేను డిసిప్లిన్ ఓరియంటెడ్గా నడుపుతున్నాను, లాభాపేక్షతో ఎక్కువ లాభం పెట్టుకుని నడవడం లేదు. నేను డెడికేటే అంకిత భావంతో నడుపుతున్నాను కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. జనరల్గా నా దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు అదే విధమైనటువంటి అంకిత భావంతో డిసిప్లిన్తోనే వస్తున్నారు. కాబట్టి దాన్ని నేను ఈజీగా సులువుగా వాళ్ళను ఒక దారిలో నడపగలుగుతున్నాను. నా గొప్పతనం కంటే కూడా పిల్లలు నా మీద చూపిస్తున్నటువంటి అభిమానము, ఆ గౌరవం అనేటువంటిది వాళ్ళ క్రమశిక్షణలో నేను నడిపేందుకు దోహదపడతా ఉంది. అక్కడ ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్, నంద్యాలలో చాలామంది స్టూడెంట్స్ కింద కూర్చొని క్లాసులు వినాలి, సో బోర్డ్ టీచింగ్ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎంతమందికి జాబ్స్ వచ్చినా సరే అంటే మీ ఫార్ములాని మీరు ఫాలో అవుతూ ఉన్నా, సో స్టూడెంట్స్ కొంతమంది ఇలా కంప్లైంట్ చేస్తారు. అది నిజమే, వాస్తవమే. ముఖ్యంగా ఇప్పుడు బీటెక్, ఈ బీటెక్ ఎంబీఏ వచ్చిన తర్వాత పిల్లలలో కింద కూర్చొని చదివేటువంటి ఓపిక తగ్గిపోయింది. నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి స్టూడెంటు కిందనే కూర్చోవాలి, నేను బెంచ్లు డెస్కులు అట్టడివి ఏమి ఇవ్వను. బ్లాక్ బోర్డ్ టీచింగ్ అనేటువంటిది నేను గత 29 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. బ్లాక్ బోర్డ్ టీచింగ్ అనేది ఉండదు, అది రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఇంగ్లీష్ కానీ అన్నీ నేనే సబ్జెక్ట్స్ టీచ్ చేసేది. ఈవెన్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒక పేపర్ ఉంటుంది, నా దగ్గర ఒక పేపర్ ఉంటుంది, నేను ఆఫ్లైన్ మోడ్లో వాళ్ళకు ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటాను. నా టీచింగ్ టెక్నిక్కే అటువంటిది. కానీ ఈ మధ్యకాలంలో ఒక 2 3 ఏళ్ళ నుంచి బ్లాక్ బోర్డ్ టీచింగ్ లేదని, కింద కూర్చోబెట్టి చదివిస్తున్నారని, ఇటువంటిది ఎక్కువైపోయింది. అందువలన ఈ మధ్య ఈ 1 ఇయర్ కాలేదు కానీ ఒక 5 6 నెలలు ఉంటుంది, ఈ మధ్యకాలంలో 16-10 పెద్ద ప్రొజెక్టర్సే పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మా అబ్బాయి రీజనింగ్ అర్థమెటిక్ ఇవి ఆయన ఎక్స్పెషలీ రీజనింగ్ అర్థమెటిక్ ఆ ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చెప్తా ఉన్నాడు. ఇప్పటికి నేనైతే మాత్రం ఇంగ్లీషు నేను ప్రొజెక్టర్ వాడను, మైక్ ద్వారానే చెప్తాను. నాకు తెలిసి పిల్లలకు అవగాహన లేకపోవడం అది ఎట్లా అంటే, ఒక ఆఫ్లైన్ మోడ్లో పేపర్ దగ్గర ఉన్నప్పుడు పిల్లవాడు మేము చెప్తూ ఉంటాము, అతని దగ్గర పేపర్ ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను, పిల్లవాడు చేస్తూ ఉంటాడు, కాబట్టి చదవడము నేర్చుకోవడము వినడము అన్నీ ఒకేసారి జరుగుతాయి. అదే మనం బ్లాక్ బోర్డ్ టీచింగ్ యూజ్ చేసామనుకోండి, నేను రాస్తున్నంతసేపు బ్లాక్ బోర్డ్ చూస్తుంటాడు వాడు, నేను రాయడం స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ బోర్డులో ఉండేది వాడు కాపీ చేసుకుంటాడు. అంటే స్టూడెంట్కు 2 యాక్టివిటీస్ సైమల్టేనియస్గా జరగవు. కానీ తెలుగు మీడియం పిల్లలు
ఈ బీటెక్ ఎంబీఏ హోల్డర్స్ ఇప్పుడు దాన్ని అనీజీగా ఫీల్ అవుతున్నారు. అందువల్ల మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు మా అబ్బాయి ప్రొజెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసి ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో క్లాసెస్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీ అబ్బాయి అన్నారు కాబట్టి అడుగుతున్నాను, మౌలాలీ గారికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఆయన అక్కడ టీచ్ చేస్తున్నారు, అంటే దస్తగిరి రెడ్డి గారి కొడుకు అనే విషయం పక్కన పెట్టేస్తే ఆయనకి ఏ అర్హత ఉందని చెప్పేసి ఆ టీచ్. అతను ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాడు. ఓకే, చేసిన తర్వాత అతనికి టీచింగ్ ఫీల్డ్ మీద ఇష్టం లేదు. అతను నేను ఫారిన్కి వెళ్ళిపోతాను, పిహెచ్డీ చేయాలనుకున్నాడు. సో నేను పంపించాను, ఫారిన్కి వెళ్దామని హైదరాబాద్కి వచ్చాడు. కొద్ది రోజులు ఏదో గేట్ కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత అతనికి నచ్చక మళ్ళీ తిరిగి వచ్చేసాడు. వచ్చి ఎగ్జామ్స్ రాసుకుంటానన్నాడు. సో స్టూడెంట్గా నా దగ్గర జాయిన్ అయ్యాడు. ఒక రెండేళ్ళు కష్టపడ్డాడు. మీ అబ్బాయి మీ దగ్గర స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? అప్పుడు 1000 మెంబర్స్ ఉంటారు. 1000 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు నాకు స్టూడెంట్గా చేరి వితిన్ 1.5 ఇయర్లోనే ఈ గాట్ ఫైవ్ జాబ్స్. ఎస్బిహెచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, దీంట్లో క్లర్క్గా 4 జాబులు కొట్టాడు. క్లర్క్గా జాయిన్ కావడానికి అతనికి ఇష్టం పడలేదు. తర్వాత మళ్ళీ పీఓస్ రాసుకుంటానన్నాడు. కంటిన్యూస్గా పీఓస్ రాశాడు. ఫస్ట్ జాబే అతనికి ఫెడరల్ బ్యాంక్లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఓకే, ఫెడరల్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యి కేరళ ఆల్వే హెడ్ క్వార్టర్స్ పోయి జాయిన్ అయినాడు. జాయిన్ అయిన 2 డేస్కే మళ్ళీ అతనికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పీఓ వచ్చింది. ఓకే, సో అప్పుడు అతను నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇది ప్రైవేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెళ్తానన్నాడు. నేను లేదు, నువ్వు ప్రైవేట్ బ్యాంక్లోనే కంటిన్యూ కావాలి, ఎందుకంటే నువ్వు ప్రైవేట్ బ్యాంక్లో కంటిన్యూ కాకపోతే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి నేను ఏం చెప్పగలను? ఆయన కొడుకునేమో ప్రైవేట్ బ్యాంకింగ్ పంపించకుండా గవర్నమెంట్ బ్యాంక్ పంపిస్తున్నాడు, మమ్మల్ని ప్రైవేట్ బ్యాంక్ పోమంటాడు అని నన్ను నెపం వస్తుంది, కాబట్టి నువ్వు ప్రైవేట్ బ్యాంక్లోనే కంటిన్యూ కావాలని చెప్పి ఇన్సిస్ట్ చేశాను. సో అతను తప్పనిసరిగా ప్రైవేట్ బ్యాంకులు, ఫెడరల్ బ్యాంక్లో వర్క్ చేశాడు. ఇక్కడ హైదరాబాద్లోని లక్కడీ కాల్పూర్ బ్రాంచ్లో దరిదాపులో 2 ఇయర్స్ వర్క్ చేశాడు. 2011లో నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడంతో నేను సిక్ అయినాను. అప్పుడు అతను లీవ్ మీద వచ్చి ఒక 1 మంత్ పాటు, అప్పటికే ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, ఎందుకంటే అతను 5 జాబులు కొట్టాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, టాలెంటెడ్ పర్సనాలిటీ, ఒక 1 మంత్ క్లాసెస్ తీసుకున్నాడు. ఈ 1 మంత్ క్లాసెస్ తీసుకోవడంతో స్టూడెంట్స్ అతన్ని ఎంకరేజ్ చేశారు. ఇక నాకు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టారు, మీకు వయసు అయిపోయింది, మీకంటే మీ బాబు బాగా చెప్తున్నాడు, అతన్ని కంటిన్యూ చేయండి అని. నేను అతన్ని కంటిన్యూ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ ఫీల్డు చాలా స్ట్రెస్తో కూడుకున్న ఫీల్డు అని చెప్పి, కానీ స్టూడెంట్స్ ప్రోత్బలంతో అతను కంటిన్యూ చేశాడు. బై గాడ్స్ గ్రేస్ అతని కష్టం బాగా కష్టపడతాడు, నాకంటే బాగా కష్టపడతాడు. మోరోవర్ నాకంటే అప్డేట్ అయిపోతున్నా, టెక్నాలజీ బాగా అప్డేట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నాకంటే కూడా చాలా చక్కగా రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, ఇంగ్లీష్ కానీ నాకంటే చక్కగా బాగా టీచ్ చేయగలుగుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ 2012లో అతను టేక్ ఓవర్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా బాగా పెరిగింది. సో అతనికి అర్హత ఉంది కాబట్టి బ్యాంక్లో నా లెక్కనే ఎగ్జామ్స్ రాసి, నేను అప్పట్లో 1979లో బీఎస్ఆర్బీ అని ఉండేది, బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని, అందులో నేను ఎగ్జామ్స్ రాసి ట్రైన్ అయిపోయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసి నేను 29 నెలల్లో విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చాను. అతను ఐబీపీఎస్ ఎగ్జామ్స్ రాసి 5 జాబులు కొట్టి ఒక 2 ఇయర్స్ బ్యాంకులో పనిచేసి బయటకు వచ్చాడు. సో అతనికి అర్హత ఉంది కాబట్టి అతను కంటిన్యూ చేసుకుంటున్నాడు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఈ వయసులో కూడా మీరు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు, కనుచూపు మేరలో యూత్ ఎక్కడున్నా సరే, అంటే వాళ్ళ 20 ఏళ్ళు అయినా సరే వాళ్ళ ఏజ్ 20ఏ, కానీ మీ కనుచూపు మేరలో మీ కను సైగతోటి వాళ్ళని కంట్రోల్ చేస్తుంటారు. అది కేవలము నా మీద ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి అభిమానం అని చెప్తాను నేను. ఇప్పుడు ఈ టెక్నోక్రాట్స్ ఎక్కువ వస్తున్నారు, స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ ఎక్కువైపోయింది, ఈ వాట్సాప్లు యాప్లు చాలా యూసేజ్ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఈ యూసేజ్ వల్ల వాళ్ళలో క్రమశిక్షణ తగ్గిందని చెప్పగలను, కానీ బట్ నేనంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది, భయం కూడా ఉంది. అందుకనే మొత్తం 4 ఆడిటోరియంస్ ఉన్నాయి, ఒక్కొక్క ఆడిటోరియంలో 2500 మంది కూర్చుంటారు. మేము ఒక ఆడిటోరియంలో ఉండి మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటాం. 3 ఆడిటోరియంస్లో నా ప్రజెన్స్ ఉండదు, అయినప్పటికీ పిన్ డ్రాప్ సైలెన్స్గా క్లాస్ ఉంటారు. ఆ క్రమశిక్షణ అనేటువంటిది, ఆ భయం గౌరవం అనేటువంటిది నా మీద ఉంది పిల్లలకు. అందువలనే నేను ఒక గట్టిగా క్యాకేస్తే పిన్ డ్రాప్ సైలెన్స్తో పిల్లలు ఉండగలుగుతారు. అది నాకు దేవుడిచ్చిన వరమే అనుకుంటుంటాను. అవును సార్, అంటే నేను విన్నాను గట్టిగా ఒక మాట అంటే మీ కనుచూపు మేరలో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారో, అది కూడా యూత్,
టక్కన ఆగిపోతారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పే మాట వింటారో లేదో తెలియదు, కానీ బట్ మీ మాట చెప్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా భయం ఉంది, శ్రద్ధ ఉంది, భక్తి కూడా ఉంది. అది నాకు చెప్తున్నాను కదా, నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం అది. చాలామంది కాలేజీ ప్రిన్సిపల్స్, ఈవెన్ వైస్ ఛాన్సలర్స్ కూడా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నాతో పలుమార్లు, అన్ని యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్ర తెలంగాణ ఉన్న అన్ని యూనివర్సిటీస్కి వెళ్ళాను నేను. ఐ వాజ్ ఇన్వైటెడ్ చాలాసార్లు. నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి 2,000-3,000 స్ట్రెంత్నే మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారని వైస్ ఛాన్సలర్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. కానీ అక్కడ ఎందుకంటే ముఖ్యంగా ఉపాధి కోసం వస్తున్నారు, జీవితంలో షెడ్యూల్ కావాలని వస్తున్నారు. ఈ పూర్వంలో బాగా కష్టపడితే ఇక్కడనే మనకు బెర్త్ అనేది ఉంది, తల్లి జన్మనిస్తే ఈ తల్లి మనకు బెర్త్ ఇస్తుంది, ఇక్కడ జాబ్ ఇస్తుంది అనేటువంటి నమ్మకంతో వస్తున్నారు. కాబట్టి జనరల్గా అల్లరి చిల్లరగా తిరగరు, అందువల్లనే నా మాటకు వాళ్ళు వాల్యూ ఇస్తున్నారని అనుకుంటున్నాను నేను. మీకు అంత ఎనర్జీ ఈ వయసులో ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు మీకు? నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెనా. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి నాతో పాటు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు, మా చిన్న అబ్బాయి పేరు శేఖశవాల్ రెడ్డి, అతను బీఎస్సీ బీఈడి. 2002 బీఎస్ఆర్బి బ్యాన్ అయినప్పుడు చిన్న స్కూల్ స్టార్ట్ చేశాను, గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని. అది ఇప్పుడు ప్రస్తుతం 3,200 స్ట్రెంత్తో చాలా బాగా ఉంది. నా ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి తక్కువ ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ కళ నెరవేరింది. ఇక కుమార్తె మధ్యన ఉన్నట్టు మధ్యన పాప, ఆమె కూడా బీటెక్, ఆమె కూడా కరూర్ వైశ్య బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. కొద్ది రోజులు 2 ఇయర్స్ పాటు వర్క్ చేసింది. తర్వాత ఆమె భర్త శామ్సంగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో డెప్యుటేషన్ మీద అమెరికాకి వెళ్ళిపోయాడు న్యూజెర్సీకి. సో తప్పనిసరిగా ఇంకా బ్యాంక్ జాబ్ రిజైన్ చేసి ఆమె కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా నాకు ఈ విధంగా నేను డెవలప్ అవ్వడానికి మా తల్లిదండ్రులు, ముఖ్యంగా నా భార్య, ప్రస్తుతం నా కుమారులు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏజ్లో కూడా నేను దాన్ని నడపగలుగుతున్నాను బాగా. ఓకే. మీ పాప కూడా మీ స్టూడెంటేనా సార్? మా పాప కూడా నా స్టూడెంట్, నా కూతురు కూడా నా స్టూడెంటే. ఓకే. బయట మీ పేరు చెప్పుకొని, మీ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పుకొని అర్హత లేని సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మీ పేరు చెప్పుకొని స్టూడెంట్స్ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు. నిజమే, ఇప్పుడు వస్తుండి దారిలో చూశాను, నందాల అకాడమీని ఒకటి పెట్టారు అక్కడ, ఒకసారి చూశాను. చాలా పట్టణాలలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, సాయి తీసేస్తారు, శ్రీ తీసేసి రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, నంద్యాల అకాడమీ వారిచే, నంద్యాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ వారిచే పెడుతున్నారు. దానికి జనరల్గా ఇట్లా బుక్స్ పబ్లిష్ చేసి ఈ బుక్స్లో అక్కడక్కడ ఇలా ఇస్తున్నాను, చట్టబద్ధమైన హెచ్చరిక అనేటువంటిది ఇక్కడ ఇక్కడ నంద్యాలలో మాకు, మేము ఫ్యాకల్టీగా చేశామని చెప్పుకునే వారి మాటలు నమ్మవద్దు, మా కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేశామని చెప్పుకొని వారిచే నడపబడుతున్నటువంటి అబద్ధం కోచింగ్ సెంటర్లో చేరి మోసపోవద్దు, మా కోచింగ్ సెంటర్ నందు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్లు మాత్రమే ఫ్యాకల్టీగా ఉన్నారు అని ఇలా చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ నా మన ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి సుమారుగా 47 సిటీస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఈ బుక్లెట్స్ కూడా పంపిణీ చేశాను. సుమారు ఒక 9,000 మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. అయినప్పటికీ కొన్ని జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఏం చేయలేకపోతున్నాను. అంటే మీ పేరు చెప్పుకొని చాలామంది అప్డేట్ అయ్యి టెక్నాలజీని బాగా వాడేసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం మోస పద్ధతిలోనే వెళ్తున్నారు. దానికి తోడు అప్డేట్ కావట్లేదు అని నేను చెప్పను, కానీ సార్ అంటే కొంతవరకు అయితే టెక్నాలజీ ప్రాబ్లం మీ దగ్గర ఉందని చెప్పేసి నేను అనగలను. అయినా మీ దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఎందుకంటే అది ఒక నమ్మకం. బ్యాంకింగ్ కోచింగ్ అంటే ఎక్కడ తీసుకోవాలంటే నంద్యాలనే అంటారు చాలామంది. కానీ మీ దగ్గర ఎన్ని, అంటే మొత్తం ఎన్ని కంప్యూటర్స్ కానీ అవి ఉన్నాయి? 2016 నుంచి 350 సిస్టమ్స్ పెట్టాం, 350 సిస్టమ్స్ పెట్టాము. మార్నింగ్ 8:00 ఈవినింగ్ 5:00 వరకు 5 బ్యాచెస్ రన్ చేస్తాము. అంటే 350x5 అంటే ఒకరోజు 1750 మెంబర్స్ ఎగ్జాము, ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒక క్యాండిడేట్ 2 బ్యాచెస్ 3 బ్యాచెస్లో కూడా రాసుకోవచ్చు. ఒకరోజు లేడీస్కు, ఒకరోజు జెంట్స్కు పెట్టడం జరుగుతుంది. 2016 నుంచి మేము కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాము. నేను అదే సిస్టంలో ఫాలో అవుతుండేవాడిని, ఎందుకంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ నా దగ్గర లేదు. మా అబ్బాయి వచ్చాడు కాబట్టి ఇప్పుడు సపరేట్ ఫ్యాకల్టీ, సాఫ్ట్వేర్ టీం ఉంది, హార్డ్వేర్ టీం ఉంది, మంచి ల్యాబ్, 350 సిస్టమ్స్తో ల్యాబ్ ఉంది. ఇప్పుడు బాగా అప్డేట్ అయ్యి ఒక ఫ్యాకల్టీ, ఒక టీం పెట్టుకుని రీజనింగ్, అర్థమెటిక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ రీజైన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అప్పుడు ఆ సమస్య లేదు. టూర్ ఒక నేను మీరు చెప్పేది 2016 ముందు ఆ సమస్య ఉండింది. ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసిందో ఇప్పుడు పేపర్స్ కూడా చాలా టఫ్గా తయారవుతున్నారు. క్యాట్ మ్యాట్ లెవెల్లో పేపర్స్ ఇస్తూ ఉన్నారు. అవును.
ఈ విషయమై ఐబిపిఎస్ కూడా చాలాసార్లు నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ లెటర్స్ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే బ్యాంకులో పనిచేసే క్లరికలు పిఓ ఉద్యోగాలకు అంత టఫ్నెస్ అవసరం లేదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత బాగా దెబ్బతింటున్నారు, ప్లస్ నిరుత్సాహపడుతున్నారు. మనం ఆ స్టేజ్కి వెళ్ళలేమేమో, ఇక మనకి ఎక్కడ జాబులు వస్తాయిలే అన్న ఫీలింగ్తో కూడా అసలు ఎగ్జామ్స్ అప్లై చేయడమే మానేస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి మరీ ఎక్కువగా అయింది టఫ్నెస్ పేపర్లో. కానీ దానికి తగ్గట్టుగానే మేము ఒక ఫ్యాకల్టీ టీంని ఏర్పాటు చేసుకుని ఆ క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేస్తూ వాటి తగ్గట్టుగా అప్డేట్ అయ్యి చెప్తా ఉన్నారు. ఓకే, మీ దగ్గర ఒక కంప్లైంట్ ఉంది సార్, ఆఫ్లైన్ పేపర్ ఉన్నంత టఫ్గా ఆన్లైన్ పేపర్ ఉండదు అని చెప్పేసి అంటుంటారు, అది కరెక్ట్ కదా? ఆఫ్లైన్ యాక్చువల్గా ఆన్లైన్ ఎగ్జామ్స్లో టఫ్నెస్ లేదు. ఇప్పుడు మామూలు రెగ్యులర్గా వచ్చే ఎగ్జామ్స్లో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్లో అంత టఫ్నెస్ లేదు. ఆఫ్లైన్ మోడ్లో టఫ్ చేయడం వల్ల పిల్లవాడు అంటే స్టూడెంట్ ఆస్పిరెంట్ తను పేపర్తో చేసుకొని మోడ్లో పెన్ అండ్ పేపర్ మోడ్లో చేసుకొని బాగా ఎక్విప్ కాగలుగుతాడు. ఆన్లైన్ మోడ్కు ఆఫ్లైన్ మోడ్కు డిఫరెన్స్ ఏంటంటే కేవలం మానిటర్ మీద క్వశ్చన్ చూసుకొని మౌస్ సాయంతో ఆన్సర్ టిక్ చేసుకుంటూ పోవడమే. కాబట్టి యాక్చువల్ ఎగ్జామ్స్లో అంత టఫ్నెస్ రావడం లేదు. దానికి తగ్గట్టుగానే ఆఫ్లైన్ డిఫికల్ట్గా ఇస్తూ ఆన్లైన్ మోడరేట్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టానికి అనుగుణంగా డిజైన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి సమస్య ఏమి ఇప్పుడు పిల్లలకు ఉండడం లేదు. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు సార్? అసలు నేను డిగ్రీ మాత్రమే చేశాను, బీకామ్ డిగ్రీ చేశాను. నేను మా ఊరు నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ చేశాను తెలుగు మీడియం. నేను ఆర్డినరీ మార్క్స్తో పాస్ అయిన వాడిని. నేను ఒక చోటు చూశాను 247 మార్కులతో పాస్ అయ్యాను. సో నా గురించి మీకు బాగా అవగాహన ఉన్నట్టుంది. ఇక తర్వాత ఇంటర్మీడియట్ మీద కూడా నేను ఆర్లగడ్డలో ఎంపీసీ గ్రూప్తో తెలుగు మీడియంలోనే పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీ బీకామ్ తెలుగు మీడియం ఉస్మానియా కాలేజ్ కర్నూలులో కంప్లీట్ చేశాను. 99 నా ఎడ్యుకేషన్ అంతర్తో స్టాప్ చేశాను. తర్వాత నాకు బ్యాంకులో జాబ్ తెచ్చుకోవడానికి అప్పట్లోనే 3 ఏళ్ళు పట్టింది. పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా సార్? పెళ్ళి అయిన తర్వాతనే జాబ్ వచ్చింది నాకు. 81లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. 81 డిసెంబర్లో 82 సెప్టెంబర్లో బ్యాంకులో జాయిన్ అయినాను. గ్రామీణ ప్రాంతం కాబట్టి అప్పట్లో అంటే మా ఏజ్ గ్రూప్లో తొందరగా వివాహం చేయడం అనేటువంటిది మా తల్లిదండ్రులకు అలవాటు. మా నాన్న కూడా రైతు, మా కష్టజీవి. సో ఆయన నాకు జాబ్ రాకముందే మ్యారేజ్ చేశాడు. అంటే అప్పటికే 8 ఇంటర్వ్యూలు వచ్చిపోయినాయి. సో నీకు పెళ్ళి అయితే ఏమైనా జాబ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ సెంటిమెంట్తో మ్యారేజ్ చేశాడు. బహుశా అదే సెంటిమెంట్ ఏమో నాకు మ్యారేజ్ అయినాకనే జాబ్ వచ్చింది. అరేంజ్ మ్యారేజ్ సార్? అప్పట్లో అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే ముందు మీ పేరెంట్స్ ఏం అనలేదా? అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్? లేదు, నేను 1989లో నేను బ్యాంకులో పని చేస్తుండగానే స్టార్ట్ చేశాను. 82లో నేను బ్యాంకులో జాయిన్ అయినాను. 84లో నంద్యాలకు వచ్చాను. 89లో స్టార్ట్ చేశాను. మా తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేశారు బాగా. అంటే వాళ్ళు ఇల్లిటరేట్స్ అయినప్పటికీ ఏదో బ్యాంకులో జాబ్ చేస్తూ కష్టపడుతున్నాడు. మార్నింగ్ 6:00 నుంచి 9:00 వరకు క్లాసెస్ తీసుకునేవాడిని. మళ్ళీ బ్యాంక్ వేసిన తర్వాత ఈవినింగ్ 5:30 to 8:30 అంటే డైలీ 6 to 7 అవర్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. ప్రిపరేషన్కి ఆ రోజుల్లో చాలా టైం పట్టేది. అప్పుడు ఇంత ఈ యాప్లు ఈ వెబ్సైట్లు లేవు. అప్పుడు అసలు ఏదో ఒక మ్యాగజైన్ వచ్చేది, సిఎస్ఆర్ కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అని ఒక మ్యాగజైన్ మాత్రమే వచ్చేది. సో నేను 2-3 ఇయర్స్ ఎగ్జామ్స్ రాయడంలో చాలా ఇబ్బంది పడినాను. కాబట్టి ఆ మెటీరియల్ అంతా ప్రూవ్ చేసుకొని నాకు నేనుగా ఎక్విప్ అయ్యాను. దట్ తెలుగు మీడియంలో చదివినప్పటికీ ఇంగ్లీష్ మీద పట్టు సాధించడానికి చాలా బాగా కష్టపడ్డాను. ఆ రోజుల్లోనే 85లోనే ఇన్స్టిట్యూట్ ఫామ్ చేయకముందే ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం రాశాను. అది వచ్చింది గ్రామర్ పుస్తకం రాశాను. రాసిన తర్వాతనే ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసుకుని స్టూడెంట్స్లోకి వెళ్ళిపోయాను. ఆ విధంగా క్లిక్ అయిపోయాను. చాలా కష్టపడి ఉంటారు అది? చాలా బాగా హార్డ్ వర్క్ చేశానమ్మా. చాలా ఇబ్బంది పడ్డారు మొదట్లో, చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేసిన మీరు తర్వాత ఎప్పుడైనా ఇవన్నీ మనకి ఎందుకులే ఆపేద్దామని ఎప్పుడైనా అనిపించింది? ఇప్పుడు అనుకోలేదమ్మా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రిజల్ట్ వస్తుంది. నేను మొదట్లో కనీసము నా లైఫ్లో 100 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కానీ బై గాడ్స్ గ్రేస్ స్టూడెంట్స్ సహకారంతో, తల్లిదండ్రుల దీవెనతో, నా భార్య సహకారంతో, నా పిల్లవాడు ముందు నా కొడుకు పైకి రావడంతో, నా పిల్లవాళ్ళ వల్ల కూడా ఎంకరేజ్ కాబట్టి ఇప్పటి వరకు సుమారు 26,899 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానంటే ఎవ్రీ ఇయర్ రిజల్ట్ వస్తానే ఉంది. ఈ ఇయర్ ఇప్పటి వరకు జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 2,660 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. కాబట్టి ఎవ్రీడే ఒక మినిమం 2-3 జాబ్స్ లేకుంటే, ఖాతాలో పడకుంటే నాకు అదొక వెలితిగా ఉంటుంది, అదొక సంతోషం. నా అంటే నా కష్టం వల్ల 10 మంది పిల్లలకు లైఫ్ వస్తుంది కదా అన్నటువంటి సంతోషం, తృప్తి. బయట
పద్మ అవార్డ్స్కి ఎవరెవరో నామినేట్ అవుతున్నారు సార్, అర్హత లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి బయట టాక్ కూడా ఉంటుంది. అలాంటిది మీకు పద్మ అవార్డ్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? మీకు కావాల్సిన కొన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయి, పైగా మీరు అక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటికీ మీ మీద అంటే మీ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయి బతుకుతున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఏంటి దానికి అంటే గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించలేదా, లేదంటే నంద్యాల ప్రజలు ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నారా, ఏంటి అసలు? దాని మీద ఎప్పుడు ఆలోచన చేయలేదు, కానీ స్టూడెంట్స్ నేను ఎవ్రీ ఇయర్ జనవరిలో 4th Saturday బ్యాంక్ హాలిడే ఎవ్రీ ఇయర్ సౌనీర్ ఫంక్షన్ అని పెడతాను. అంతమంది రాకపోయినా కనీసం 1,000 స్టూడెంట్స్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు కొంచెం ఫీల్ అవుతారు, మా సార్కి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోతున్నారని ఫీల్ అవుతారు. మేము ఇన్స్టిగేట్ చేస్తాం సార్ అంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ జాబ్స్లో పడి వాళ్ళ ఫ్యామిలీ అఫేర్స్లో పడి మర్చిపోతూ ఉంటారు. సరే నాకైతే అటువంటిది ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళకు జాబ్స్ వచ్చినట్లయితే అవే నాకు పద్మ అవార్డ్స్ అని ఫీల్ అవుతుంటాను నేను. దానికి తోడు ఈ పద్మ అవార్డ్స్లో కూడా కొంత లాబీస్ జరుగుతూ ఉన్నాయి, అంటే గవర్నమెంట్కు వెనకదారులలో వెళ్ళి వాళ్ళకి ఏదో చేసి తీసుకురావాలని స్టూడెంట్స్ నాకు చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి సార్, ఇలా చేయాలంటే అది నాకు ఇష్టం లేదు నాయన, అవసరం లేదు, మనకు 1,000 జాబ్స్ వస్తున్నాయండి, నాకు 1,000 అవార్డ్స్ వచ్చినట్టే, సో నాకు అటువంటిది ఏం లేదని చెప్పి నేను సునిశితంగానే అంటున్నాను. కానీ నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు, వస్తే సంతోషమే. ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ గుర్తించకపోతుందా అన్నటువంటి చిన్న కోరిక కూడా ఉంది. నంద్యాల ప్రాంత ప్రజలైనా సరే నామినేట్ చేయొచ్చు కదా మిమ్మల్ని. అట్లా లయన్స్ క్లబ్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, క్రికెట్ క్లబ్ వాళ్ళు, టౌన్లో అందరు కలిసి 3 క్రితం నాకు ఒక అచీవ్మెంట్ అవార్డు అని ఇచ్చారు. అంటే నంద్యాలలో ఈయన చేస్తున్నటువంటి సేవలు మనం గుర్తించాలి, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పి నాకు ఒక అవార్డు ఇచ్చారు. అది చాలనుకున్నాను. నంద్యాలలో ప్రజలు, నంద్యాలలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, డాక్టర్స్, లాయర్స్ అయితే అందరూ నన్ను నా యొక్క ప్రతిభను గుర్తించారని అనుకుంటున్నాను. అందుతో నేను చాలా తృప్తిగానే ఉన్నాను. అక్కడ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరూ లేరు, మీతోనే స్టార్ట్ చేసేవన్నారు, అసలు అక్కడే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? అసలు బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఎందుకు స్టార్ట్ చేయాలని? అదే నేను చెప్పాను కదమ్మా, బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి యువత రావడం లేదు. సో ప్రతి గ్రామం నుంచి ఒకరినైనా ఆ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేటువంటి తపనతో స్టార్ట్ చేశాను. ఎన్జిఓ కాలనీ లలితానగర్కి రావడానికి కారణం ఏంటంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఫ్యూచర్లో ఒకవేళ స్ట్రెంత్ అప్పటికే వేయండి, అది ఇంకా పెరిగితే ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక చివరికి వెళ్ళిపోతే బాగుంటుంది, అక్కడైతే కొంచెం బాగా డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను. ఒక 3 acres ఇన్స్టిట్యూట్ ఫామ్ చేశాను, బాగానే డెవలప్ అయింది. ఒక 1,500 హాస్టల్లో పిల్లలు ఉంటున్నారు, ఇంకా రిమైనింగ్ 1,000 పిల్లలకు ఆ చుట్టుపాటు ఇల్లు కట్టుకొని వాళ్ళు అకామిడేషన్ ఇస్తున్నారు. బ్యాంక్లో మీ అనుభవం అంటే మీకేం నేర్పించింది సార్? బాగా అంకిత భావంతో పని చేసినట్లయితే వినియోగ కస్టమర్సే కాకుండా బ్యాంక్ పీపుల్ కూడా పబ్లిక్ కూడా మంచి మర్యాద ఇస్తారు. నేను 84 నంద్యాలకు ట్రాన్స్ఫర్ అయ్యి ఒకే బ్రాంచ్లో దరిదాపులు 28 ఒకటే బ్రాంచ్లో ట్రాన్స్ఫర్ లేకుండా వర్క్ చేశాను. 28 28 నా టోటల్ సర్వీస్ 30 నేను 2009 December 31 VRS తీసుకుని బయటకు వచ్చాను. నేను రిటైర్ అయ్యి బయటకు వస్తుంటే చాలామంది కస్టమర్స్, కొంతమంది కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు, ఎందుకు సార్ మీరు వెళ్తున్నారు, ఇంకా ఉంది కదా సర్వీస్ 12 మంచిగా సర్వీస్ చేస్తున్నారు మీరు అని అనే వాళ్ళ కస్టమర్స్ చూసి చాలా బాధపడ్డాను, నిజంగా ఇంతమంది కస్టమర్స్ అందుకొని బయటకు వెళ్తున్నాను అని. కాబట్టి నా అనుభవ రీత్యా ఏంటంటే డెడికేట్ అయ్యి మంచి అంకిత భావంతో పనిచేస్తే ఖచ్చితంగా కస్టమర్స్ మనల్ని ఎప్పటికీ మర్చిపోరు, స్టాఫ్ కూడా ఎప్పటికీ మర్చిపోరు. ఒకటే బ్రాంచ్లో 29 ట్రాన్స్ఫర్ లేకుండా పనిచేయడం అంటే అంత ఈజీ కాదు. అవును సార్. కానీ నన్ను అప్పట్లో అటు మా స్టాఫ్ కానివ్వండి, మాకు ఉన్నటువంటి సుపీరియర్ అధికారులు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు, ఈయన 10 ఉపయోగపడుతున్నాడు, ఎందుకు ఇతనికి ట్రాన్స్ఫర్ ఇవ్వాలి, పోనీలే ఉండేలా అతను చేసుకుని పోతున్నాడు, అందులో అతని డ్యూటీ అతను చేసుకుని పోతున్నాడు, మనం ఎందుకు ఇతను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ పాలసీస్ ఉన్నప్పటికీ అటు బ్యాంకులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూనియన్ లీడర్సు, మేనేజ్మెంటు నాకు చాలా సహకరించారు. వాళ్ళ సహకారం ఉంది కాబట్టి నేను అట్లా కొనసాగలిగాను. నేను యాక్చువల్గా సర్వీస్లో ఉండింటే 2019 September 21 నేను రిటైర్ కావాలి. 2019 September 21 రిటైర్ కావాలి. నేను దరిదాపుల 12 సర్వీస్ వదులుకొని బయటకు వచ్చేసాను. ఇంకా అది ఇది రెండు చేతగాక చేయలేక, ఆరోగ్యం పర్మిట్ చేయక బయటకు వచ్చేసాను. నంద్యాలలో మీ మీద డిపెండ్ అయ్యే అంటే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి,
సో రుణపడి ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఓట్లేసినా గెలుస్తారు మీరు ఈజీగా. మీకు ఎప్పుడన్నా పాలిటిక్స్లో రావాలనిపించలేదా? పాలిటిక్స్లో రావాలని నాకు అనిపించలేదు. కానీమ్మా ఈ మధ్యకాలంలో సో ఒకటి రెండు పార్టీస్ వస్తే బాగుంటుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ మనకు మన నా మెంటాలిటీకి ఇప్పుడున్న ప్రస్తుత పాలిటిక్స్కు సరిపోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడంతా డబ్బులతో జరుగుతున్నటువంటి వ్యవహారము. నంద్యాల ఉప ఎన్నిక టైంలో కూడా నా పేరు ప్రపోజ్ చేశారు. నేను సునిశ్చితంగా చెప్పేశాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ నాకు ఓటు మీరు ఇచ్చే పార్టీ అయితే ఓన్లీ నా పేరు మీదనే నేను గెలుస్తానని ఓపి మీకు నమ్మకం ఉంటే నాకు ఇవ్వండి. నేను డబ్బులు పంచను, ఇటువంటివి చేయను. నేను నాకు అలవాటు నష్టం లేదని అంటే దానికి వాళ్ళు ఎందుకు తగ్గారు? ఎందుకంటే ఈరోజు అది లేకుంటే కష్టము. నేను నాకు దగ్గర ఆ డబ్బులు లేవు, మీరు ఇచ్చినా నేను అటువంటి పనులు చేయను. ఎందుకంటే నాకున్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉంది, నేను ఇంతవరకు 10 మందికి ఉపయోగపడ్డాను, ఆ పేరు నేను పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పి సింపుల్గా తప్పు ఉన్నాను. అప్పుడప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని అంటుంటారు, వాళ్ళ అవసరానికి వాళ్ళు ఏమో చెప్తుంటారు, మనం ఊగొడుతూ ఉండాలి. అంతేగాని నాకు వాటి మీద పెద్దగా ఆసక్తి లేదు. ఏ పార్టీస్ వచ్చి అడిగేశారు ఎక్కువగా? వైఎస్ఆర్సీపీ ఎక్కువ ప్రెజర్ చేశారు లాస్ట్ ఇయర్ ఎక్కువ ప్రెజర్ చేశారు. నేను సునిశ్చితంగానే చెప్పాను వద్దు, అవసరం లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు తెలుసు కదమ్మా, అంత డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు. నేను నా క్యాండిడేచర్ను స్పాయిల్ చేసుకోదలుచుకోలేదు, వద్దని చెప్పి చెప్పేశాను. ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నారా సార్? ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తుంటారు వాళ్ళు. చెప్తుంటారమ్మా, ఏదో వాళ్ళకి అవసరమైనప్పుడు మన దగ్గరికి వస్తారు, మనం చెప్తుంటారు, మనం కొడుతుండాలి. ఒకవేళ ఇస్తే మనం ఏదైనా సర్వీస్ చేయగలుగుతాం, అంతవరకు 10 మందికి ఉపయోగపడేటువంటి సర్వీస్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఏదో కాస్త కూర్చు విద్య ఇచ్చాడు కాబట్టి దేవుడు, సొసైటీకి ఉపయోగపడగలుగుతాం. అంతేగాని అది దానికోసం అంటూ ప్రాకురాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు. సార్ ప్రస్తుతం అంటే ఎక్కువ మంది అంటే జాబ్స్ లేక కొన్ని ఇవి కూడా తగ్గిపోయినట్టున్నాయి, పోస్టులు కూడా తగ్గిపోయినట్టున్నాయి బ్యాంకింగ్లో. స్టూడెంట్స్ ఏంటంటే కర్ణాటకలో ఉన్న స్టూడెంట్స్ మా అవకాశాలన్నీ ఆంధ్ర పిల్లలు దోచుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. సో దానికి మీరేమంటారు సార్? వాళ్ళకి ఏదైనా సజెషన్ ఏమైనా ఇస్తారా? యాక్చువల్గా మన ఇండియాలో కాంపిటీషను తక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఒరిస్సాలో బీహార్లో ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్. సో అక్కడికి వెళ్తే జాబులు వస్తాయన్న ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు. దీని మీద కర్ణాటక పిల్లలు కొంచెం ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు రావడం వల్ల మాకు జాబులు పోతున్నాయి అన్న బాగున్నారు. అయితే నేను ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ అయింది, ఈ పాంప్లెట్ ఈ మధ్యనే రిలీజ్ చేశాను కర్ణాటకలో. కర్ణాటక స్టేట్లో నాకు 2009 నుంచి సుమారుగా 5,859 మంది జాయిన్ అయినారు ఓన్లీ కర్ణాటక నుంచి. నేను కర్ణాటక పిల్లలకు 1,594 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. అంటే 1:3.67, అంటే ప్రతి 4 నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు ఒకరికి జాబ్ ఇచ్చాను. ఈ మధ్య ఈ అపోహ ఉంది కాబట్టి కర్ణాటక స్టేట్కు వాళ్ళ పేర్లు, వాళ్ళకు వచ్చినటువంటి బ్యాంక్ అన్నీ పబ్లిక్ చేసి ఈ మధ్యనే అక్కడ కర్ణాటక స్టేట్లో రాయచూర్, బళ్ళారి, హుబ్లీ ముఖ్యంగా అక్కడ నుంచి ఎక్కువ వస్తుంటారు. అక్కడ పాంప్లెట్ కూడా ఆ పేపర్లలో పెట్టించడం జరిగింది వాళ్ళకి ఈ అపోహ పోవాలని. కాకపోతే కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలు టెంప్ట్ అయిపోయి అక్కడికి వెళ్తూ ఉంటారు. అది జరుగుతున్నటువంటి వాస్తవికత. ఇప్పుడున్న పరిస్థితికి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మీరు ఇందాక చెప్పారు క్యాట్ రేంజ్లో ఇచ్చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే సో వాళ్ళు కూడా అప్ టు ద మార్క్ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా ఇదిగా ఉంది. మీరు ఎప్పుడన్నా ఐబీపీఎస్కి అంటే ఐబీపీఎస్ బోర్డుకి మీరు ఎప్పుడన్నా ఇలా కష్టం అవుతుంది సో కొన్ని పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయండి అని ఎప్పుడన్నా చెప్తాం? పలుమార్లు లెటర్లు ఇన్ రిటర్న్ లెటర్స్ రాయడం జరిగింది. వాళ్ళు అడ్వైజ్ కూడా చెప్తూ ఉంటారు, ఇది కాంపిటీషన్ పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా అప్డేట్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది కాబట్టి పిల్లలు బయటికి వెళ్ళిపోయి చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ కాంపిటీషన్ ఫిల్టర్ చేయడానికి ఇది తప్పనిసరి అనేటువంటి ఆన్సర్ వాళ్ళ నుంచి వస్తుంది. అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్స్కు మనం లెటర్ రాసినప్పుడు కొద్దిగా సరళిస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే వేళలో వెళ్ళిపోతున్నారు. కానీ దీనివల్ల గ్రామీణ యువత బాగా దెబ్బతింటుంది, బాగా అధైర్యపడుతున్నారు. ఇంకా ఇంగ్లీష్లోనే చాలా మంది 100 నుంచి 60 మంది పిల్లలు ఈ ఇంగ్లీష్ వల్ల భయపడి ఎగ్జామ్సే అటెంప్ట్ చేయడం మానేస్తున్నారు ఈ మధ్య కాలంలో. దీని మీద పలుమార్లు లెటర్స్ రాయడం జరిగింది, దీని మీద ఐబీపీఎస్ కూడా స్పందిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఆ టఫ్నెస్ తగ్గించవచ్చని నేను అనుకుంటున్నాను. సార్ మీరు తలుచుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి బ్యాంకింగ్ సెక్టర్లోనూ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ ఉన్నారు,
సో బ్యాంకింగ్ రంగంలోనే ఒక మార్పు తీసుకురావచ్చు. ఎప్పుడైనా మీకు ఏదైనా కొత్త సిస్టమ్ ఫామ్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? దానికోసం ఎప్పుడైనా గవర్నమెంట్కి ఏదైనా చాలాసార్లు అడ్వైజ్ చేయడం జరిగింది. ఈవెన్ ఆఫ్టర్ డిమోనిటైజేషన్ తర్వాత కూడా లెటర్స్ రాయడం జరిగింది. అన్ని విషయాలు ఉచరిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ మార్కెట్లో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మనం లెటర్స్ అయితే రాస్తున్నాము. కాకపోతే గవర్నమెంట్ దానికి స్పందించలేదు అనను. కొన్ని మనం చెప్పినటువంటి సలహాలు వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని పాటిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. నేను అప్పుడప్పుడు లెటర్స్ పెడుతూనే ఉంటాను. ఇప్పుడున్న పరిస్థితికి మార్కెట్లో ప్రతి ఓడు అంటే అర్హత లేని కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్నారు, ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ మీరు మీడియాలో ఎక్కడా ఎక్కువగా కనిపించరు. మీరు కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఇప్పటి వరకు అంత పబ్లిసిటీ కోరుకోలేదు. దానికి కారణం ఏంటి సార్? అసలు దానికి కారణం అదే అమ్మా. ఏమైందంటే నేను ఒక్కసారి ఫీజు తీసుకుంటే జాబ్ వచ్చేంత వరకు స్టూడెంట్ని వదలను. వాడికి జాబ్ అన్న రావాలి, లేకుంటే లగేజ్ తీసుకుని ఊరికే వెళ్ళిపోవాలి. దీనివల్ల నాకు మార్జిన్ చాలా తక్కువ. నేను తీసుకునేటువంటి ఫీజులో చాలా మార్జిన్ తక్కువ. సపోజ్ నేను 11,000 రూపాయలు ఇప్పుడు ఫీజు తీసుకుంటున్నాను విత్ జిఎస్టీ. 2,000 రూపాయలు సర్వీస్ ట్యాక్సే కడతాను, 9,000 రూపాయలు ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఎగ్జామ్స్ పెడతాను. ఒకరోజు ఎగ్జామ్ పెట్టాలంటే 10 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే 360 రోజులు ఎగ్జామ్ పెడితే 3,000 రూపాయలు మళ్ళీ మెటీరియల్ రూపంలో స్టూడెంట్కి ఎనిక్కిస్తాను. 6,000 రూపాయలు ఈ 6,000లో వాడికి ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టాఫ్ శాలరీస్, ఎలక్ట్రిసిటీ, జనరేటరు, మున్సిపల్ ట్యాక్సెస్ అన్నీ పోతే ఇంటర్వ్యూస్ వచ్చినట్లయితే గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, రిటైర్డ్ ఏజెంట్స్ని పిలిపించి వాళ్ళకి ఆన్లైన్ పే చేసి ఇలా గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ ఇంటర్వ్యూస్లో పెట్టిస్తుంటాను. ఇవన్నీ కూడా అందులోనే. సో ఒక క్యాండిడేట్కి 2,000 రూపాయలు ఖర్చు పెడతాను. సో నాకు క్యాండిడేట్కు సంవత్సరానికి 4,000 మిగులుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడు కంటిన్యూ చేస్తే ఆస్పిరెంట్, నేను మళ్ళీ వానికి ఎగ్జామ్ పెట్టాలి. అంటే 2వ సంవత్సరం కంటిన్యూ అయితే స్టూడెంటే నాకు బాగా పడతాడు. ఇది నా ఫీజ్ స్ట్రక్చర్. ఈ మార్జిన్ తక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జోన్కి పోవడం లేదు. పైపెచ్చు నాకు స్టూడెంట్సే ఆస్తి. వాళ్ళే జాబ్ వచ్చిందంటే వాళ్ళే తీసుకొచ్చి స్టూడెంట్స్ను జాయిన్ చేస్తాం. అవును, మౌత్ పబ్లిసిటీ ద్వారానే మీరు ఇప్పటి వరకు ఒక్కొక్క స్టూడెంట్ వచ్చేసి జాబ్ వచ్చిన వెంటనే మినిమం 2-3 క్యాండిడేట్స్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తూ ఉంటాడు. అందువల్ల నాకు అవసరం అనిపించలేదు ఇంతవరకు అది. కానీ ఇప్పుడు టెక్నాలజీలో ఇది అవసరమవుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 2 ఇయర్స్ నుంచి బాగా ఎన్క్యాచ్ చేసుకుంటున్నారు డిజిటలైజేషన్ వల్ల. తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఎక్కడే కానీ ఇంతమంది క్వాలిఫై అయినారనేది ఎక్కడ చెప్పరు. ఊరికి అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటుంటారు, నేమ్స్ పెట్టరు. ఉదాహరణకు ఒక 3 రోజుల క్రితము గ్రామీణ బ్యాంక్ పీఓ నోటిఫికేషన్కు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకకు 826 పోస్టులకు 8,260 మందిని 10 times మెయిన్స్ క్వాలిఫై చేశారు. మన ఇన్స్టిట్యూట్ నుంచి సుమారుగా 3,000 మెంబర్స్కు మెయిన్స్ క్వాలిఫైయర్. అంటే దరిదాపులో 35% 3 రాష్ట్రాల మీద వాడు తీసుకున్న దాంట్లో 35% మన ఇన్స్టిట్యూటే ఉన్నారు. సో ఇదే మౌత్ టు మౌత్ ప్రాపగేషన్. నేను వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, వాని ఊరు, వాని మార్కులతో సహా కేటగిరీతో సహా పెడతాను ఆ వెబ్సైట్లో. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి పిల్లవాళ్ళు తెలుసుకొని ఈ వైపుకి వస్తున్నారు. కొన్ని చోట్ల ఇంతమంది సెలెక్ట్ అయినారంటారు, వాళ్ళ పేర్లు ఉండవు. దాంతో కొంతమంది టెంప్ట్ అయిపోయి అక్కడ చేరి దెబ్బతిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారు. అది కొంతవరకు స్టూడెంట్స్కి అన్యాయమే జరుగుతూ ఉంది. మనం మౌత్ టు మౌత్ ప్రాపగేషన్ తప్ప ఎక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ చేయను. భవిష్యత్తులో కూడా అలాంటివి ఏమి చేయరా? లేదమ్మా, నేను అటువంటి చేయను. ఒక 10 ఇయర్స్ క్రితం ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని తిరిగాను, రాష్ట్రం అంతా తిరిగాను. మళ్ళీ లాస్ట్ ఏప్రిల్ నుంచి మే 10th వరకు దరిదాపులో 27 డేస్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 రాష్ట్రాల్లో 47 సెంటర్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి సుమారు 9,000 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళకు చెప్పుకుంటూ జరిగింది. ఇదే నాకు ప్రాపగేషన్ అవుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న స్టూడెంట్స్కి, ఆ పేరెంట్స్కి మీరేం చెప్తారు సార్? స్టూడెంట్స్ క్రమశిక్షణతో ఉండాలి. ఈ మధ్యకాలంలో టెక్నాలజీని మనం బ్లేమ్ చేయకూడదు, కానీ ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్లో అభద్రతాభావం బాగా పెరిగిపోయింది. యూట్యూబ్ వ్యూకు బాగా అలవాటు పడిపోయారు. సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు. వచ్చేటువంటి స్టూడెంట్స్లో 50% క్లాసెస్కి రావడం లేదు. టైం అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. యూట్యూబ్లో రకరకాల ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నటువంటి ఆ మెసేజెస్, ఆ క్లాసెస్ విని మేమేమైనా సాధిస్తాములే అన్న ఉద్దేశంతో నంద్యాలకు వచ్చి కూడా క్లాసెస్కి రాకుండా వాళ్ళు టైం వృధా చేసుకుంటున్నారు. ఇది చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే పేరెంట్ ఒక్కొక్క పిల్లవాడి మీద 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నెలకు. నాకు గట్టే ఫీజు 11,000,
కానీ నెలకు అయ్యే ఖర్చు 5,000. ఒక సంవత్సరం పాటు ఉంటే 60,000 ఖర్చు వస్తుంది. సంవత్సరము 2 సంవత్సరాలు ఉన్నాయని నష్టమేం లేదు. 2 సంవత్సరాలున్నా కానీ మనకి అయ్యేది 1,20,000. ఇన్స్టిట్యూట్ కట్టే ఫీజు 11,000. సో 2 సంవత్సరాలు ఉంటే జాబ్ తీసుకొని పోవాలి. కానీ ఈ మధ్యకాలంలో ఆ రేషియో బాగా తగ్గుతూ ఉంది. అంటే పిల్లలు కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఈ మధ్య తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు, ఇది వరకట్లాగా పిల్లలు చదవడం లేదు సార్, మీరు శ్రద్ధ తీసుకోండి అని. వాడు క్లాస్కి వస్తే నేను చెప్పిన మాట వినగలుగుతాడు, క్లాస్కి రాకపోతే నేనేం చేయలేకపోతున్నాను. గతంలో అయితే రూములకు వెళ్ళేవాడిని, అరిచేవాడిని, తిట్టేవాడిని, కొట్టేవాడిని కూడా గతంలో. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చాయి, వయసు వచ్చింది, నాకు ఓపిక లేదు. ఇప్పుడు అందులో స్టూడెంట్స్ ఇది వరకట్లాగా లేరు, మారిపోయినారు, బాగా మారిపోయినారు. అయినా అరుస్తున్నా తిడుతున్నా మళ్ళా నొచ్చుకోరు, వెనక్కి తిరిగి మాట్లాడరు, తలదించుకుంటారు తప్ప వాళ్ళలో రీఫార్మిటీ రావడం లేదు. ఇది మారాల. తల్లిదండ్రుల్లో నా మీద ఎప్పటికీ అదే అభిమానం ఉంది, పిల్లలలో కూడా ఉంది. కానీ దాన్ని ఈ స్మార్ట్ ఫోన్స్ మీద యూసేజ్ మీద పడి నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ భవిత దెబ్బతింటుందని ఆందోళన. ప్రతిరోజు ఈ మధ్య కొంతకాలం ప్రతిరోజు క్లాసులో చాలా బాధపడుతూ ఉంటాను. మీరు 2015 తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి, ముఖ్యంగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత లాటరీ సిస్టమ్ వచ్చేసింది. నాకు రాలేదు, నాకు రాదు అని రూమ్లోనే కూర్చొని ప్రాక్టీస్ చేయకుండా పోయి ఎగ్జామ్ రాసి రావడం, రాలేదని బాధపడడం, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. దాని ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, పిల్లల్లో కూడా కొంత మార్పు రావాలి. ఇప్పుడు ఈ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా కనీసం అట్లీస్ట్ 10,000 మంది యువత అయినా మారుతారనే ఆశ. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. మారుతారు సార్, ఎందుకంటే మీ ఓట్కి అంత పవర్ ఉంది బయట. ఉందమ్మా, వాస్తవమేది. 90 డిగ్రీస్లో పెట్టి కూర్చుంటేనే స్టూడెంట్కి జాపస్తుందా సార్? మీరు అంటే ఇది వల్గారిటీ కాదు, రియాలిటీ, ఇది మీరు గమనించాలి అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ఎవరో 100కి 1 స్టూడెంట్ తప్ప దాన్ని 99 మంది పిల్లలు దాన్ని బాగా స్పోర్టివ్గా తీసుకుంటారు. ఈ ఏజ్లో కూడా ఈయన ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు, ఈయన సాధించి చూపించాడు, ఆయన మాట వింటే మనం సాధిస్తాము. ఇప్పుడు ఏమైందంటే అమ్మా, వేషధారణ బాగా మారిపోయింది. ఒకప్పుడు 2015 ముందు కాలనీలో తిరగాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవడము, షార్ట్స్ వేసుకోవడము, ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడము, ఏ పక్కన ఏం జరుగుతుందో కూడా చూడకుండా రోడ్ల మీద పెట్టుకొని పోతూ ఉంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు కొంచెం బాధ కలుగుతుంది, ఎందుకంటే అది రూమ్కే పరిమితం కావాలి, అది ఎసెన్షియల్ కావాలని. పేరెంట్స్ ఉంటారు, కొంత టెనెంట్స్ ఉంటారు. మనం ఆ విధమైనటువంటి వేషధారణలో బయటికి వెళ్తే కొంతమంది పేరెంట్స్ అప్పుడప్పుడు నాకు మెసేజ్లు పెడుతుంటారు, ఒక విధంగా అభివృద్ధి చెందిందని సంతోషపడాలను, ఈ విధంగా దిగజారిపోతున్నారని బాధపడాలను అర్థం కావాలి సార్, మాకు రెంట్లు వస్తున్నాయి కానీ సభ్యత తగ్గిపోతుంది, కొంచెం చెప్పండి అని అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టినప్పుడు కోపం వచ్చేస్తుంది. క్లాసులో ఒక్కోసారి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంటాను, గట్టిగా అబ్యూజింగ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. కానీ నేను తిట్టినప్పటికీ పిల్లలు ఫీల్ గారు, ఎందుకంటే 1% ఫీల్ కావచ్చేమో కానీ 99% ఆయన వాస్తవికంగానే మాట్లాడుతున్నాడు కదా, మనం మార్చుకోవాలి కదా. అంటే కొంతమంది అమ్మాయిలు ఇలా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎవరో చెప్పాను కదా, 100కి 1 మాత్రమే. జనరల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, విజిల్స్ అవి వేస్తుంటారు. అది కొంచెం మధ్యన క్లాసులో వాళ్ళలో మా అబ్బాయి మళ్ళీ అట్లా ఇచ్చాడు, నాకు ఉన్నటువంటి ఏజ్ వల్ల, నాకు ఉన్నటువంటి కమాండ్ వల్ల, వాళ్ళకు నాకు ఉన్నటువంటి అఫినిటీ వల్ల, అది నాట్ విత్ జెలసీ కాదు, విత్ అఫెక్షన్. వీడు ఎక్కడ చెడిపోతాడో, వీడు ప్రీఫామ్ కాకుండా చెడిపోతాడే, జీవితంలో పనికి రాకుండా పోతాడనే బాధ అంతే. ఆ బాధతో అప్పుడప్పుడు నొప్పి కలిగినప్పుడు కొంచెం ఎక్కువనే వాడుతూ ఉంటాను, బట్ దానివల్ల కొంత రీఫార్మిటీ అనేది ఉంటుంది. మీ డెత్ డేట్ ఏదైతే ఉందో దాని ముందే అనౌన్స్ చేస్తున్నారు, అది ఎలా సార్? అసలు అది అంటే అమ్మ, నాకు రాఘవేంద్ర స్వామి కృప ఉంది. నాకు నేను డెవలప్ కావడానికి చాలా ఆయన ఎంతో సహాయపడ్డాడు. నా వైఫ్కు హెల్త్ బాగాలేనప్పుడు సిఎంసి వేలూరు హాస్పిటల్లో 1987లో 18 మంత్స్ ఒకే బెడ్ మీద ఉండేది ఆమె. 18 మంత్స్ ఒక లంగ్ రిమూవ్ చేశారు. ఆమె నొప్పికి తట్టుకోలేకున్నప్పుడు నేను ఒక చందమామ బాలమిత్ర పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చాను. అందులో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి చరిత్ర చదివి లాస్ట్ 4th ఆపరేషన్, 4 సర్జరీస్ చేయండి, మేజర్ సర్జరీస్ ఆమెకు. ఆమె నాకు చెప్పింది, రాఘవేంద్ర స్వామి మనకు ఉన్నాడు, భయపడద్దు, నేను బతికి వస్తాను, భయపడొద్దు అని చెప్పింది. మరి ఏముందో ఏమో కానీ అప్పటి వరకు మాకు రాఘవేంద్ర స్వామి గురించి తెలియదు. 1987లో నేను 89లో ఇన్స్టిట్యూట్ ఫామ్ చేశాను. ఆమె ఆ సర్జరీలో సక్సెస్ కావడము, తర్వాత ఆ రోజుల్లో నాకు
డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడే రోజులు అవి. సిఎంసీ వేలూరు తమిళనాడు నుంచి ఆర్టీసీ బస్సులో తిరుపతికి వెళ్ళాలని ఆమె పట్టుబట్టింది. తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ మంత్రాలయం వెళ్ళాం బస్సులోనే. డాక్టర్లు ఆ రోజుల్లో అప్పుడు అంబాసిడర్ కార్లు, మీరు ఆమె సర్జరీ జరిగింది బస్సులో తీసుకెళ్ళకూడదు, కార్లో తీసుకుపోమంటే నాకు శక్తి లేదు. సో అయినప్పటికీ బస్సులోనే వెళ్ళాం. మరి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తిరుగులేదు. నాకు సాక్షాత్తు ఆయనే, నా కళ కావచ్చు నా ఊహ కావచ్చు, ఆయన చెప్పాడు 72 సంవత్సరాల 3 నెలల 3 రోజులు థర్స్డే 8 to 8:05 అంటే మధ్యన నీకు అంతవరకే ఉంది నాయన అని చెప్పాడు. అందుకనే నేను ఇప్పుడు 60, నేను ఇంకొక 12 ఇయర్స్ ఖచ్చితంగా ఉంటాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉంటాను, ఆ తర్వాత ఉండనని నమ్మకం నాకు. నమ్ముకున్నప్పుడు అది జరుగుతుందేమో. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు సార్? ఎగ్జాక్ట్ నాది 1/12/1959. అది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఎందుకంటే అప్పుడు విలేజెస్లో ఒక టీచర్లు ఏది చెప్తే అది రాసేవాళ్ళు. కాబట్టి 1/12/1959 అంటారు, కానీ అటు ఇటుగా 60 దరిదాపులో ఉండొచ్చు నేను వయసులో. మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన డేట్ ఎప్పుడు గుర్తుందా మీకు? 25 December 1989 కరెక్ట్గా క్రిస్మస్ రోజు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎందుకు క్రిస్మస్ రోజే స్టార్ట్ చేశానంటే అప్పటికి పేరు లేకుండా నడిపేవాడిని. ఫస్ట్ టైము పద్మావతి అని ఒక అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఓకే. ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేస్తుంది ఆమె, ఇప్పుడు పాండిచ్చేరిలో వర్క్ చేస్తుంది ఇండియన్ బ్యాంక్లో. ఆ అమ్మాయికి ఫస్ట్ జాబ్ వచ్చింది కాబట్టి ఆ క్రిస్మస్ రోజే ఇన్స్టిట్యూట్ ఫామ్ చేశాను 25 December 1989. ఈ వయసులో మీరు ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందా సార్? ఒకటి ఉందమ్మా, నేను చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని చెప్పాను కదా. నంద్యాలకు 40 కిలోమీటర్లతో ఉన్నటువంటి మా ఊరు మంగపల్లి అని ఒక విలేజ్. మా నాన్న చాలా కష్టపడినటువంటి రైతు, 92 ఏళ్ల వయసులో ఆయన చనిపోయాడు. ఆయన నాకు 10 ఎకర్స్ ల్యాండ్ ఇచ్చాడు ఆస్తిగా. ఆ 10 ఎకర్స్ ల్యాండ్ను ఆయన పేరు మీద పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి క్రియేట్ చేశాను. ల్యాండ్ ఆ ట్రస్ట్కే రాయిచ్చారు. అందులో ఒక చిన్న హాస్పిటల్, ఒక 5-bedded hospital కట్టాను. అక్కడ స్టాఫ్ ఉండడానికి ఒక 5 quarters కట్టాను. అక్కడ ఒక 50 cents ఆ మండల్లో ఎవరైనా సరే నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద మ్యారేజెస్ ఫంక్షన్స్ చేసుకునేటట్లుగా ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టాను. అది ఇంకా పూర్తి అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. అది అది నా ఉద్దేశము. గ్రామీణ ప్రాంతాల్లో ఆ మండల్లో ఉన్నటువంటి ఏ పల్లె వాళ్ళైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, గర్భం దాల్చిన స్త్రీ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలి అన్నటువంటి దృక్పథంతో దాన్ని స్టార్ట్ చేశాను. అది ఇంకా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంటిన్యూ చేయగలిగితే అదే నా జీవితంలో ఇంకా నేను చేయవలసిన చిట్ట చివరి కార్యంగా నేను భావిస్తున్నాను. గ్రేట్ థింగ్ సార్, అది చేయాలనుకుంటున్నానమ్మా. నేను మీకు విషయం చెప్పాలి సార్, నేను మీ స్టూడెంట్ అండి సార్. అడనా, 2014లో మీ దగ్గర మీ ఆశీర్వాదంతో బ్యాంక్ పీఓ ఇంటర్వ్యూకి ఇక్కడికి వచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు మీడియాలో చేస్తుంటే ఇంట్రెస్ట్ తోటి నేను ఎటే వచ్చాను. మీరు నన్ను ఇంటర్వ్యూకి పంపించారు, నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటానని లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు. నా గురువు గారికి అంటే మీకు నేను ఏదైనా తప్పుగా ఏదైనా క్వశ్చన్స్ అడుగుంటే నేను దయచేసి క్షమించండి సార్, ఎందుకంటే మీరు నేను నా ఇంటర్వ్యూలో ఉండటమే నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నీ మంచివి, ఎందుకంటే సొసైటీకి ఉపయోగపడేటివి, సొసైటీ తెలుసుకోవాలి, సంఘంలో కూడా తెలుసుకొని పిల్లలు కూడా ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను అందుకనే వచ్చాను, ముఖాముఖి నేను మీతో మాట్లాడడం వల్ల చాలామంది వ్యూయర్స్ చూస్తారు, పిల్లలు తెలుసుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ యువత ముందుకు రావాలి, అదేనే పడకూడదు. ప్రతి చిన్న విషయానికి సొసైటీ చేసుకోవాలనుకోవడము, నేనేం చేతగాను చేత, ఇప్పుడు నేను అదే క్లాస్లో ఎప్పుడు చెప్తుంటాను, రిజల్ట్ రానంత మాత్రాన మనం బతకుండబోము, ఎన్నో మార్గాలు ఉన్నాయి బతకడానికి, అంతేగాని అలాంటి పనులు చేయకూడదు, తప్పు. అలా చేస్తే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, ఎందుకంటే ఈ వయసు వరకు మనల్ని పెంచి పూజించిన తల్లిదండ్రులకు మనం చేయుతని ఇవ్వాల్సింది పోనిచ్చి వాళ్ళకి ఆ విధంగా చేస్తే చాలా అన్యాయం అవుతుంది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా కనీసం ఒక 10,000 మంది యువత మేల్కొంటే, ఇంకా నాకు ఈ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషము. నేను దస్తగిరి రెడ్డి గారి స్టూడెంట్ని అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటాను సార్. ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీ క్వశ్చన్స్ రాసేటప్పుడు నాకు ఏవేవో థాట్స్ ఏవేవో వచ్చాయి, ఏం అడగను అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని, ఎందుకంటే నేను చూశాను నేను మీ స్టూడెంట్ని, ఆ సౌండ్స్ కానీ అరుపులు కానీ మీరు తిట్టేటప్పుడు కానీ ఎంజాయ్ చేసిన వాళ్ళలో విజిల్స్ చేసిన వాళ్ళలో నేను ఒకని, అలాంటి వ్యక్తిని అడగాలి అని చాలా సంతోషపడుతుంటారు పిల్లలు. కొంతమంది ఏదో 1% బాధపడుతుంటారు, కానీ జనరల్గా ఆ అరుపులు కేకలు విని ఉంటారు మీరు, భయంకరంగా ఉంటాయి. భయంకరంగా సార్, అందులో విజిల్స్ చేసిన వాళ్ళు నేను ఒకని సార్, ఎందుకురా విజిల్స్ చేస్తారు అని చెప్పేసి మీరు వచ్చేవాళ్ళు. అలా ఎంజాయ్ చేస్తూ మీరు నన్ను ఏ టైప్ ఇంటర్వ్యూకి పంపించారు,
ఇవాళ నేను మిమ్మల్ని చాలా సంతోషం నాన్న, చాలా హ్యాపీ. ఎందుకంటే రిజల్ట్ వచ్చినప్పుడు ఎంతో హ్యాపీ, ఎంతో సంతోషం చెప్పలేను నేను. ఆ సంతోషం నాకు నేనే అంటే అట్లా అయిపోయినారు. ఇప్పుడు నా భార్య కూడా రిజల్ట్ వచ్చిందంటే ఏ రిజల్ట్ వచ్చింది, ఎంత రేషియో, లాస్ట్ ఇయర్ ఎంత, ఇయర్ ఎంత, ఎందుకు ఇలా పడిపోతున్నది, పిల్లలు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అనుక్షణమే ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తుంటాం. అవును అవును సార్, అదే అదే నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇంతకంటే ఏం కావటం నేను చాలు, జీవితంలో ఇంతకంటే తృప్తి ఉండదు, ఎన్ని పోట్లున్నా ఈ తృప్తి ఉండదు అమ్మా. సంతోషం, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ నాన్న, మంచిదమ్మా.